नमस्ते वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो नेनु रायलसीमा स्पेशल टिफिन अंडी उग्गानी चेसि चूपिंचबोतुन्नानु विथ बज्जी अन्नमाट दांतो पाटुगा कोब्बरी कारं कूडा चेसि चूपिंचबोतुन्नानु दानि कांबिनेशन इदैते मनं चिटिकलो चेसुकोवच्चुंडी బజ్జీలు అయితే కొంచెం టైం పడుతుంది ఒట్టి ఉగ్గాని అయితే వెంటనే త్వరగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ చాలా సింపుల్ ముందైతే నేను ఇలాగ బజ్జీ మిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ పెట్టుకుంటున్నాను అన్నమాట నేనేం సీడ్స్ తీయట్లేదు ఇవి అచ్చంగా బజ్జీ మిరపకాయలు అండి నేను సత్యనపల్లి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను మా ఊరు వెళ్ళినప్పుడు సో బజ్జీ మిరపకాయలకు ఆ విధంగా ఘాటు పెట్టుకున్నాను కదా దానిలోకి ఫిల్లింగ్ అన్నమాట ఫిల్లింగ్ కోసం ఒక బౌల్లో కొంచెం శనగపిండి తీసుకున్నాను కొంచెం వాము శనగపిండికి కొంచెం వామ్ యాడ్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను ధనియాల పొడి తర్వాత కొంచెం జీలకర్ర పొడి అన్నమాట వీటి తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి మీకు ఇదే స్టెప్ లో మీకు నచ్చితే కొంచెం చింతపండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు నేనైతే అవాయిడ్ చేశాను మీకు కావాలంటే చింతపండు గుజ్జు కూడా ఇదే పిండిలో ఈ పొడిలో కలిపేసి స్టఫింగ్లో పెట్టేసేయచ్చు ముందుగా కట్ చేసుకున్నాం కదా నేనేం సీడ్స్ తీయలేదండి ఇది అస్సలు మంటే ఉండని మిరపకాయలు అన్నమాట మేము తిన్నాం కదా అందుకే చెప్తున్నాను సో ఆ కట్లో కొంచెం అలా పెట్టేసుకోవాలన్నమాట మిరపకాయల్లోకి అలా కట్లోకి అలా పెట్టేసుకోవాలి ఇదే ఫిల్లింగ్లోకి మీకు నచ్చితే కొంచెం చింతపండు గుజ్జు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు సో కట్ ఈ కట్స్లోకి చక్కగా మనం ఆ శనగపిండి కొద్దిగా వాము కలిపిన ఫిల్లింగ్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకోవాలండి మనకి ఆ కట్స్లోకి పెట్టేసుకొని ఈ విధంగా పచ్చిమిరపకాయలన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు పైన ఫిల్లింగ్ కోసం రెడీ చేసుకున్నానన్నమాట ఇవన్నీ ఫిల్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా కదా ఫిల్లింగ్ కోసం ఇది ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నానండి శనగపిండి రెండు కప్పులు తీసుకున్నాను కొంచెం అంటే కొంచెం బియ్యపిండి అన్నమాట దానిలోకి సరిపడినంతగా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కలర్ కోసం అన్నమాట కారం కొంచెం వామ్ అన్నమాట ఇవన్నీ వేసేసాం కదా నేనేమి అల్లం పేస్ట్ ఇంకా గరం మసాలా పౌడర్ ఏమి యాడ్ చేయట్లేదండి కొంచెం వంట సోడా కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండికి కలుపుకోవాలన్నమాట నేను అల్లం పేస్ట్ గరం మసాలా పౌడర్ అవాయిడ్ చేశానండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి నేను ఒక యాక్చువల్గా స్టాండర్డ్గా ఎలా చేస్తారు స్టాండర్డ్ రెసిపీ అలా చేశానండి బజ్జి మిరపకాయలు సో ఉగ్గానిలోకి ఇలా చేసుకొని తింటేనే బాగుంటుంది అల్లం పేస్ట్ అవన్నీ వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మసాలా టేస్ట్ సో ఈ విధంగా మనం కలుపుకున్నాం కదా దీనిలోకి మనం వేడివేడిగా మనం ఆయిల్ వేడి పెట్టుకుంటాం కదా బజ్జీల కోసం దాన్ని కొంచెం తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి బజ్జీలు బాగా గుల్లగా వస్తాయన్నమాట ఇది ఒక టిప్ సో మనం వేడివేడి నూనె యాడ్ చేసుకోవాలండి ఒక్క స్పూన్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఒకసారి విసితో కలుపుకున్న తర్వాత పిండి ఎలా ఉండాలో చూపిస్తానండి మీకు ఈ విధంగా పిండి ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు సో మనం కట్ పెట్టుకున్నాం కదా దాని వైపు అలా అనేసుకొని కొంచెం ఫిల్లింగ్ కొంచెం లోపలికి వెళ్ళేలాగా అనేసుకొని మనం ఒకవైపు ఇలా పాత్రకి అలా అనేసామనుకోండి ఒకవైపు కొంచెం గ్యాప్ వచ్చినట్లు ఉంటుంది కదా మిరపకాయ బాగా కుక్ అవుతుంది సో వేడివేడి నూనెలోకి వేసేసి వేయించుకోవటమే ఈ విధంగా మిరపకాయలన్నీ వేసేసి వేయించుకున్నానండి బజ్జి మిరపకాయలు సో చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాం అనుకోండి హై టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట సో అప్పుడు బాగా చక్కగా వేగుతాయి పచ్చిమిరపకాయలు పచ్చి అంటే పచ్చిగా లేకుండా చక్కగా బాగా ఉడుకుతుంది అన్నమాట పచ్చిమిరపకాయ కూడా సో ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నాకైతే బజ్జి మిరపకాయ చాలా ఇష్టం అండి నేను వేయించేటప్పుడే చాలా తినేసాను ఉగ్గాని దాకా నాకైతే నా వాట నేను చాలా వరకు లాగిచ్చేసేసాను అన్నమాట సో అలా బజ్జీలు పక్కన పెట్టేసుకున్నాను చేసేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని పుట్నాలు తీసుకున్నాను దీనికి కారం యాడ్ చేస్తారే దానికోసం అన్నమాట దానికి సరిపడినంతగా కారం యాడ్ చేసుకోవాలి పుట్నాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా అండి ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసేసి కలుపుకున్నది మిక్సీ పట్టుకున్నాం కదా పుట్నాలు జీలకర్ర కారం ఉప్పు
వీటిని ఈ పౌడర్ని కొంచెం తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఉగ్గా నీళ్ళు యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం తీసేసుకొని కొద్దిగా తర్వాత దీన్ని కొబ్బరి కారంలా తయారు చేస్తానండి. అది ఎలాగంటే దీనిలోకి ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటే కొబ్బరి కారం రెడీ అవుతుంది. అది పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని, సారీ బాండీ కాదు, ఏదైనా పాత్ర తీసుకోండి. నాకైతే అదే లోతుగా వెడల్పుగా ఉంది, అదైతే తీసుకున్నాను. దానిలోకి కావాల్సినన్ని మరమరాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 3-4 నిమిషాలు కొంచెం సోక్ అవ్వనివ్వాలన్నమాట. మరమరాలు ఒక 3-4 నిమిషాలు నీళ్ళల్లో నానివ్వాలి. తర్వాత ఈ విధంగా మనం పిండేసుకోవాలండి. మరి ఎక్కువసేపు ఉంచినా కానీ మెత్తగా అయిపోతుందండి, 3-4 నిమిషాలు సరిపోతుంది. ఈ విధంగా మనం చక్కగా నీళ్ళన్నీ పిండేసుకొని మనం మరమరాలను అయితే రెడీ చేసుకోవాలి ఉగ్గానికి. సో ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు, పలుకుగా, అదే మరమరాలుగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా మనం తీసుకొని రెడీ చేసుకోవాలి నానబెట్టుకొని. ఈ లోపల ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిరపకాయలు 4-5 కరివేపాకు రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని దానిలో ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ వేసి మిక్సీ పట్టుకొని ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక బాండి తీసుకొని సరిపడినంతగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర యాడ్ చేశాం కదా, ఈ కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఆ మినప్పప్పు పచ్చిపప్పు 2 యాడ్ చేశానండి. ఈ ఇదే ప్లేస్లో మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, శనగిత్తనాలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవచ్చు. నేను ఎందుకంటే పల్లీలు మెత్తబడిపోతాయి, మనం నిమ్మకాయ అవి పిండుతాం కదా, మెత్తబడతాయని యాడ్ చేయలేదు. మీకు నచ్చితే ఈ స్టెప్లో మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం వేగనివ్వాలన్నమాట. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు 1 వెల్లుల్లి రెబ్బ వేసి అది ఇప్పుడు వేసేసి వేగనివ్వాలి. మీకు వెల్లుల్లి రెబ్బ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ 1 వెల్లుల్లి రెబ్బ యాడ్ చేస్తే బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్లో. సో ఈ విధంగా మనం వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయే తర్వాత. 1.5 టమాటా యాడ్ చేశానండి, ఒక టమాటా కాకుండా 1.5 యాడ్ చేశాను. సో ఆ టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత అది కూడా మగ్గనివ్వాలి టమాటా కూడా. దానికి కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత టమాటాలు ఈ విధంగా ఇలా అనుకుంటూ మెత్తగా అయ్యేలాగా కుక్ చేసుకున్నాము. అప్పుడు చక్కగా మనకి ఉగ్గా నీళ్ళు కలిసిపోద్ది అన్నమాట, అందుకని ఈ విధంగా మెత్తగా అనుకున్నాం అనుకోండి, త్వరగా కలిసిపోద్ది. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ పుట్నాల పొడి యాడ్ చేసుకోవాలి. అంటే కొబ్బరి యాడ్ చేయకముందు నేను తీసుకున్నాను కదా పౌడరు, ఓన్లీ పుట్నాలు జీలకర్ర కారం ఉప్పు ఆ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం 1-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సో నేను ఆ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ సిమ్లో పెట్టే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నానండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో పొడి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసాము. దాని తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. లెమన్ స్క్వీజ్ చేసుకున్న వెంటనే మనం మరమరాలు యాడ్ చేసుకోవాలి, ఏం టైం గ్యాప్ ఇవ్వకూడదు. వెంటనే ఈ మరమరాలు యాడ్ చేసుకోవాలన్నమాట మరమరాలు. సో దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసి కలిపేసుకుంటున్నాను అన్నమాట. నిమ్మకాయ రసం యాడ్ చేసిన వెంటనే యాడ్ చేసుకోండి, గ్యాప్ ఇవ్వకండి. సో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. మనకి ఆనియన్ టమాటా అదంతా మగ్గినది చాలా బాగుంటుంది. నేను పుట్నాలు పొడి సపరేట్గా యాడ్ చేశాను, పప్పులు కొబ్బరి వేసిన పప్పుల పొడి సపరేట్గా ఉంచాను, ఎందుకంటే దీనిలో నంచుకొని తింటే కొబ్బరి పొడి బాగుంటుంది. దీనిలోకి యాడ్ చేసేటప్పుడు ఓన్లీ పుట్నాలు వరకే యాడ్ చేస్తే బాగుంటుందండి, అందుకోసం నేను అది సపరేట్గా ఇది సపరేట్గా చేశాను అన్నమాట. సో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఒక 3-4 నిమిషాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే ఉగ్గాని బజ్జీతో రెడీ అవుతుంది. బజ్జీతో తింటే చాలా బాగుంటుంది, బజ్జీ కూడా కొరుక్కుంటూ ఈ ఉగ్గాని తింటూ బాగుంటుంది. సో దీనిపైన నేను కొబ్బరి పొడి చల్లాను అన్నమాట, టేస్టీగా ఉంటుంది కొబ్బరి పొడితో పాటు.